టెంపుల్ నన్ను కాదు వీడియో తీసుకుంటాడు మా ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొదటి కార్తీక సోమవారం అండి. ఇంకా మార్నింగ్ 3 కల్లా లేచేసాను. లేచి బయట ముగ్గు వేసుకున్నాను, ముగ్గు వేసుకుని గడపకి అవి బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ కాలువకి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. కాలువ దగ్గర ఇది గౌరీదేవిని చేసుకోవడం వల్ల కాలువలో దిగి స్నానం చేయడం వల్ల చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేను మా ఇంటి వాళ్ళ మా ఇంటి కాడ వాళ్ళం అందరం కాలువకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి నేను పూలు, అరటిపళ్ళు, ఆకులు అన్నీ తీసుకువెళ్తున్నాను. ఇంకా కాలువలో దిగామండి, స్నానం అయి చేసేసాము, బయటకు వచ్చాము. శుక్రవారం ముగ్గంటాం కదా, ముగ్గేసాము, ఆకు పెట్టి గౌరీదేవిని చేసేసాము, దీపారాజన చేసుకున్నాం, పూజ కంప్లీట్ అయిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇప్పుడు దాకా నేను ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేయండి, 2nd కార్తీక సోమవారంది కూడా 2 యాడ్ చేసి పెడదాం అనుకున్నాను. నేను 2nd కార్తీక సోమవారం చేయలేదండి, మా ఆదర్శ్కి ఫీవర్ వచ్చింది, చేయడానికి కుదరలేదు, అందుకని చెప్పేసి చేయలేదు. నిన్న కార్తీక పౌర్ణమి కదా, గుళ్ళో జ్వాలద్వారణం, పాలల్లో చంద్రుడు ఇవన్నీ చేశారు, అవన్నీ కూడా మిస్ అయిపోయాను. నేను ఆదర్శం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళామండి గుంటూరు. 2 డేస్ నుంచి అనుకుంటున్నాను ఆ జ్వాలతోరణం అవన్నీ మా కొండవీళ్ళు శివాలయం టెంపుల్లో ఎలా చేస్తారు అన్నది వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. నేనైతే మిస్ అయిపోయాను, కాకపోతే మా అన్నయ్య వాళ్ళు వీడియో తీసేశారు, నాకు పంపించారు, నేను మీకు షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో కనిపించింది కదా జ్వాలధోరణం అన్నది, స్టార్టింగ్లో అది 1 ఇయర్కి ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు అలా కడతారు. చాలా మంచిదండి అది దాటడం వల్ల, అనుకున్నాను అది దాటడం. ఇంకా చూశారు కదా స్టార్టింగ్లో చాలా బాగుంది కదా, మొత్తం గుడి నిండా దీపారాజనలతో చూస్తుంటే చాలా బాగుంది. ప్లీజ్ అండి అందరికీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి, ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి, మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.